నేటివ్ అండి, వాస్తవంగా మా సార్. అమ్మ నాన్నగారు అక్కడే. అమ్మ నాన్నగారు ఇద్దరు వైద్యులే, నేను వైద్యుణ్ణే, మిసెస్ వైద్యురాలే, నాకు ఇద్దరు పిల్లలు. కందుకూరి శివానందమూర్తి గారి శిష్యులము. ఓ, వారిని కలిసాం మేము స్వామి. చాలా సంతోషం, చాలా సంతోషం. వారు నన్ను పుట్టినప్పటి నుంచి, మా అమ్మ నన్ను కని మెటర్నిటీలో హాస్పిటల్లో ఉన్నప్పుడు మొదటిగా మా అమ్మ కంటే నన్ను చూసింది గురువర్యులు అబ్బా శివానందమూర్తి గారు. ఎంత భాగ్యం. హాస్పిటల్ హాస్పిటల్ లోకి వచ్చి నేను చూశానమ్మా, ఇంకా నువ్వు చూడొచ్చు సంతోషం అని చెప్తే, అప్పుడు అమ్మ డాక్టర్ గారిని అడిగి ఎంత గ్రేట్ సార్, గురు కృప, గురు దృష్టి. నా పేరు, నా అన్నప్రాసన, నా విద్యాభ్యాసన, నా కళ్యాణము నన్ను సంకలం వేసుకొని తిప్పింది అబ్బా. నా పూర్వజన్మ సుకృతం శివానందమూర్తి గారే చేశారు స్వామి. అంత చూడండి, ఏం చిన్న విషయమా అంటే, పూర్వజన్మ చూసే ఇప్పుడు శతకోటి సంవత్సరాలు భగవంతుడి పాదాల మీద పడి మొర పెట్టుకుంటే, అరే పో, ఓ మనిషి పుట్టుకో అని ఇస్తే దాన్ని ఎక్కడో సఫలీకృతం చేసుకొని పుణ్యం చేసుకుంటే గురువర్యులు పెద్దవాళ్ళు పూజల అడుగుజాడలో మనం నడవడం అనేది జరుగుతుంది స్వామి. అలాగే మాకు ఎన్వీఆర్ శాస్త్రి గారు, అరవిందరావు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, వీరందరూ కూడా మాకు గురు పరంపరలో కుటుంబ సభ్యులు మేమంతా. నేను మీది నేను రెగ్యులర్ గా చూస్తున్నాను. నేను మీ 8 గంటల నుంచి 9 గంటల వరకు ఖచ్చితంగా చూస్తున్నాను. నేను రెగ్యులర్ గా చూస్తున్నాను. నేను చూడటమే కాదు, నా పేషెంట్ లో కూడా నేను చాలా మందికి చెప్తున్నాను, చూడండి వెదల్లారా, ఇంట్లో పిల్లలకు చూపించండి, నాశనం అయిన తర్వాత నిప్పు పడ్డ తర్వాత బకెట్ నీళ్లు చల్లుకోవడం కాదు, ముందరే కాపాడుకోండి అని. ఎగ్జాక్ట్లీ చెప్పాను సార్. నేను యాక్చువల్ గా నేను ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు ప్రీచింగ్ చేస్తారు రోగులు వస్తాయంటే, నేను ఎంత ఖర్చు కరకండిగా చెప్తాను, రోగం తగ్గుతుందా డాక్టర్ గారు అని అడుగుతారు చాలా మంది. అమ్మా, 100కి 50, 60, 70% వరకు తగ్గుతుంది, నువ్వు ఏ శాతంలో ఉన్నావు దాన్ని బట్టి తగ్గుతుంది. అంటే వైద్యం బట్టే కాదు, నీ బుద్ధి ఎలా ఉంది, అమ్మవారి అనుగ్రహం ఎలా వస్తుందో దాన్ని బట్టి కూడా బయటపడతావు. నువ్వు ఏమాత్రం విశ్వాసం అనేది ఉంటే ఆ పాదాల మీద పడు, ఆ తల్లి పాదాల మీద, ఆ అమ్మవారే కాపాడుతుంది నిన్ను. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో, బయటపడ్డ తర్వాత గుర్తు పెట్టుకుని దైవక్షేత్రం వెళ్ళి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని మొక్కు చెల్లించుకోమా అని చెప్తుంటాను. అదే డాక్టర్ గారు, అలోపతి వైద్యులయండి, అలోపతి వైద్యులయండి ఇలా మాట్లాడుతున్నారంటే. అదే ఇప్పుడు ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నా, జన విజ్ఞాన వేదికలు మిమ్మల్ని ఊరుకుంటారా? అయ్యయ్యో, మీరు ఎలా మూఢనమ్మకాలు పెంచి పోషిస్తారా? డాక్టర్ చదువు చదివి ఏదో మేమే టచ్ మంటలు అంటే తగ్గుతాయి అప్పుడు మేము క్వశ్చన్ చేయం కానీ, లేదా కలవరాయికి తగ్గుతాయంటే మేము క్వశ్చన్ చేయం కానీ, నువ్వు అమ్మవారు కొబ్బరికాయ అంటావంటే ఏం డాక్టర్? నేను జర్నలిస్ట్ కూడా స్వామి. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను జర్నలిజం చేసి నేను చాలా టీవీ డిబేట్స్ లో వెళ్తూ ఉంటాను. అవునా? ఒక టీవీ డిబేట్ అవునండి, ఒకనొక టీవీ డిబేట్ లో హెచ్ఎం టీవీలో జన విజ్ఞాన వేదిక వీళ్ళందరూ కూర్చున్నారు. సార్ జన అజ్ఞాన వేదిక, చిన్న కరెక్షన్, జన అజ్ఞాన వేదిక. వారు కూర్చొని డిస్కషన్ ఏమిట్రా అంటే, అసలు రాముడు అనేవాడు ఉన్నాడా, అసలు ఏమిటి రాముడు గురించి ఇంత ప్రస్తావన ఏంటి మీకు, వాడు పుట్టుకే లేదు మీరు ఎలా మాట్లాడతారు, ఇవన్నీ ఏమిటి, అయోధ్య ఏమిటి, ఇదంతా రబ్బిష్ కదా అని ఒక లెవెల్లో డిస్కషన్ జరిగింది. నేను హెచ్ఎం టీవీ వాళ్ళకి ముందరే చెప్తాను, నేను ఏదైనా సహించగలను, నువ్వు నన్ను దూషించినా సహించగలను, కానీ నా విశ్వాసం మీద నువ్వు ఏమాత్రం గీత దాటితే నేను ఎట్టి పరిస్థితుల్లో సహించను, నేను ఎంత లైవ్ ఉన్నా కూడా నేను వాడిని ఖండిస్తానని చెప్పాను. వీడు వీళ్ళ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి వదిలిపెట్టాడు వాడిని. ఇక వాడు యూనివర్సిటీ వాడు ఇక నానా బూతులు తెచ్చడం మొదలు పెట్టాడు. ఎవరు? రమేష్ కాదు, ఇంకోళ్ళు ఎవరు? రమేష్ ఉన్నాడు సార్. తర్వాత నేను ఆ లింక్ కూడా పంపిస్తాను సార్, నేను ఆ లింక్ కూడా పంపుతాను. ఇక నేను అప్పుడు ఇక నేను తట్టుకోలేక నేను అన్నాను, ఇంకా ఒక్క మాట కూడా మీరు మాట్లాడితే నేను సహించేది లేదు, నేను యాంకర్ గారు, మీ మాట నేను వినటానికి వీల్లేదు, మీరు తప్పారు గీత, వారు తప్పారు గీత. ఇక నేను చెప్తున్నాను, మీ యెహోవా ఎట్లా పుట్టాడని నేను అడిగానా, మేరీ మాతకి జీసస్ ఎట్లా పుట్టాడని నేను అడిగానా, అల్లా అనేవాడు ఎక్కడ పుట్టాడని నేను అడిగానా? నేను అడగా, ఎందుకు అడగానంటే నీకు సిగ్గు లేకపోతే నా మతం, నా గౌరవం, నా సాంప్రదాయం సిగ్గు నేర్పింది మొదలు, మనిషిలాగా బతకడం నేర్పింది మొదలు. నువ్వు నమ్ముకుంటే నీ కర్మ, నువ్వు నమ్ముకో. నేను నిన్ను ప్రశ్నించా, ఎంత గుండె ధైర్యం ఉంటే నన్ను ప్రశ్నిస్తావు, నా రాముణ్ణి ప్రశ్నిస్తావా? ఇదంతా ఇదంతా లైవ్ లో అడిగారు మీరు, లైవ్ లో నడుస్తుంది సార్.
అంటే చిన్న సొల్యూషన్ చెప్తాను డాక్టర్ గారు. ఇప్పుడు హిందూ ధర్మం రక్షించబడాలంటే మనకు ఆదర్శం శివాజీయో రాణా ప్రతాపో మీరో నేనో కాదు, మనకు ఆదర్శం అంటే సాయిబులే. ఒక్కసారి మనం ముస్లింస్ నే ఆదర్శంగా తీసుకుంటే మన ధర్మం రక్షించబడుతుంది. నేను రాసిస్తా, ఎందుకంటే నేను సైన్ చేసిస్తా. హిందువులకి సాయిబులంటే భయం ఉంది, హిందువులకి క్రైస్తవులంటే భయం ఉంది, హిందువులకి నక్సలైట్లంటే భయం ఉంది, హిందువులకి పోలీసులు అంటే భయం ఉంది, ఇక హిందువులకి బయటకు వచ్చి మాట్లాడాలంటే భయం ఉంది. ఇంకా రావాల్సిన భయం ఏమిటంటే హిందువులకి హిందువులు అంటే భయం రావాలి. మొత్తం సెట్ అయిపోద్ది, రాసిస్తా చూసుకోండి. అయితే నేను అన్నాను, మీరు కూర్చోండి డాక్టర్ గారు, కూర్చోండి డాక్టర్ గారు. నేను అన్నా ఇంకా కూర్చోవడం ఏంటండి, సరే నువ్వు అడిగావు కదా నా రాముడు ఎక్కడ పుట్టాడని. నేను చెప్తున్నా నా రాముడు పుట్టలేదు, నా రాముడు లేడు, నా రాముడు అనేవాడే లేడు. నేను చెప్తున్నా అయినా సరే వాడు నా దైవము, అయినా సరే వాడు ప్రాతస్మరణీయుడు. నేను రాముడినే కొలుస్తాను, నీకు వాడు ఎక్కడ పుట్టాడో చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు. నీకు బుద్ధి ఉంటే, పూర్వజన్మ సంస్కారం ఉంటే నువ్వు తెలుసుకుంటావు, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను లేడు అని నువ్వు చెప్పినా సరే ఆయన నా దైవుడు అని నేను చెప్పినప్పుడు, నా దైవస్మరణీయం అని నేను చెప్పినప్పుడు నువ్వు నోరు మూసుకొని పడి ఉండాలి కదా. నువ్వు అది కాకుండా నా మీద పడి తెగబడి మాట్లాడుతున్నావంటే ఎంత కరుడు కట్టిన వాడివో నువ్వు నాకు అర్థమవుతుంది. ఎంత తిరగబడుతున్నావు, ఎంత ప్రీ ప్లాన్డ్ వచ్చావో నాకు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితులు నేను ఒప్పుకునేది లేదు అని మై విసిరి అవతరపడేసి HMTV దీనికి అవకాశం ఇచ్చినందుకు, మీరు వాడికి పిచ్చవాగుడు వాడటానికి అవకాశం ఇచ్చినందుకు నిరసనగా ఈ లైవ్ లో నేను కింద కూర్చుంటున్నా అని చెప్పి ఆ దగ్గర ముందర కూర్చుని, సార్ 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 లైవ్ సార్ లైవ్ సార్, ఎంత ధైర్యం ఉంటే, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా విశ్వాసాన్ని ప్రశ్నిస్తావయ్యా నువ్వు. వండర్ఫుల్. నేను అడిగానా నువ్వు జీసస్ పుట్టాడని, నేను వాదించానా, నాకు సంబంధం లేదు. ఉన్నాడా జీసస్ లేదా నీ విశ్వాసం, అది ఎక్కడైనా పెట్టుకోను. అది నేను రాముడు నా దేవుడయ్యా అని చెప్తే ఎక్కడ పుట్టాడు, ఎవడికి పుట్టాడు, నీకెందుకయ్యా, నువ్వు సంబంధం లేని మనిషివి. లాస్ట్కి నాకు చెప్పకుండా ఉండలేకపోతున్నా స్వామి. ఇప్పుడు టీవీలో ఇప్పుడు ఒక యాంకరు గోవిందానంద స్వామిని అడిగింది, స్వామి రాముడు విలనని రావణుడు హీరో అని అంటున్నారు అంది అని వెంటనే ఎవరన్నారు అంటే, ఎవరంటే చాలా బుక్స్లో రాశారు. అదే ఏ బుక్స్ కొంచెం రిఫర్ చేయండి అంటే, ఆ పెచ్చదే అది మళ్ళీ ఓ పిల్లోడు తల్లిది, ఆ పెచ్చదే అంటే నాకు ఇప్పుడు స్ట్రైక్ కావట్లేదు అంటది. స్ట్రైక్ అయినప్పుడే అడగాలి నువ్వు అని ఆయన గట్టి పెట్టాడు. విన్నారు కదా. సో విషయం ఏంటంటే సార్, అది హిందువే సార్, అది కూడా హిందీ. పాయింట్ ఏమిటంటే సార్, ముష్రిక్ అని ఒక పదం ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ముష్రిక్ ముష్రిక్ అంటే, ముష్రిక్ అంటే ఖురాన్ ప్రకారంగా మీరు నేను అంతా కాఫిర్లు ముష్రిక్లం, విగ్రహాలను పూజ చేసే వాళ్ళం. ముష్రిక్ అంటే ఏంటంటే బొమ్మలు అవి గీయకూడదు మహమ్మద్ ప్రవక్తకి అల్లాకి. అలా ఎక్కడో జర్మనీలో ఎక్కడో ఎవరో మహమ్మద్ ప్రవక్త ఫోటోలో ఏదో కార్టూన్ వేశారట, ఇవాళ వేశారు, రేపొద్దున్న ఆ పబ్లికేషన్ లేదు, ఆ వేసిన వాళ్ళు లేరు, ఆ పత్రికే లేదు. అది మగతనం, కోసుకున్నా కానీ కొయ్యగలిగే దమ్ము ఉంది వాళ్ళకి. నేనేమంటే లెర్న్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు ఎవరో కూడా ఇప్పుడు ఇప్పుడు అల్లా అనే ఆయనకి రూపం లేదు, కానీ ఆయన ఒక సింహాసనం మీద కూర్చుంటాడు అని చెప్తారు. అలాగే యెహోవాకు రూపం లేదు కానీ ఆయన ఏదో వెనకాల చూపించాడని చెప్తారు. సో దేవుడికి రూపం లేదు అంటారు, యేసుప్రభు ఫోటో కాల్చాలంటే కాల్చలేరు, రెండు చెక్కలు విరవలేరు. పాయింట్ ఏమిటంటే వాళ్ళ విశ్వాసాన్ని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు వెనక్కి టర్న్ అవరు, అగ్గిపెట్టి ఎక్కడుందో వెతుక్కుంటారు. మీకు అర్థమైంది సార్? వాళ్ళ లోపల ఫైర్ ఉంది కాబట్టి, లోపల ఫైర్ ఉంది కాబట్టి వాళ్ళు వైర్ ఎక్కడుందో వెతుక్కుని ఆ ఫైర్ తీసుకొచ్చి ఆ టీవీ స్టేషన్ తగిలెత్తేస్తారు, లేదా పత్రిక ఆఫీస్ని తగిలెత్తేస్తారు, అడిగిన వాడిని తగిలెత్తేస్తారు. ఇంతకంటే సొల్యూషన్ ఏం లేదు, ఎందుకంటే అది అది శాంతి మతం కదా, శాంతి బూడి ద్వారా వస్తుందని నమ్మేరు వాళ్ళు. మనకేంటంటే గత 70 ఏళ్ళుగా అడుక్కుందాం, అదేదో సినిమా చూశారు ప్రేమించుకుందాం రా అన్నట్టు అడుక్కుందాం రా, తొంగున్నాం రా, ఈ కాన్సెప్ట్ లో బతికేస్తున్నారు. అరే కొన్ని లక్షల మంది సార్,
గురువు గారు శివానంద మూర్తి గారు ఎప్పుడో మాట చెప్తారు సార్, ఇవన్నీ కామన్ ట్రైనింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఏదైనా నువ్వు సహించు. ఆ రోజు ఆ మయసభలో ఆ కురుక్షేత్రం జరగటానికి అతి కీలకమైన కారణం ఆ ద్రౌపది కన్నీరే ఈ రోజు మనల్ని వెంటాడుతుంది. మరి మరి ఇంకో మానవ మహిళ, భారతదేశంలో పుట్టిన మహిళ, హైందవ సమాజంలో ఉన్న మహిళ అవమానం జరగకూడదు. అప్పుడు జరిగిన తప్పుకే, ఆ ద్రౌపది మహాతల్లి జరిగిన తప్పుకే భారతదేశం ఈ రోజు కష్టాలు పడుతోంది. దాని దెబ్బ ఎన్ని సంవత్సరాలు మనం పడుతున్నాము. దేశమైనా దైవమైనా దేశం చాలా చక్కగా మాట చెప్పారు సార్, దేహం కన్నా దైవం గొప్పది, దైవం కన్నా దేశం గొప్పది అని. మీ మాటల్లో నేను మొన్న విన్నాను, ఏమన్నారంటే నీ దమ్ము ఉంటే నీకు బతుకుంటే నువ్వు చెప్పురా, నేను చెప్తాను రా, మై ఇండియా ఇస్ గ్రేట్ నువ్వు చెప్పురా, అది నువ్వు చెప్పు అని అన్నారు లైవ్ లో కండి. ఇప్పుడు మీతో మాట్లాడుతూ తొడగొట్టి చెప్తున్నా, నాకు ఈ దేశానికి, నాకు పూర్వీ ఇక్కడ ఉన్న పూర్వీకులకి, నాకు నా దేశానికి నా పూర్వీకులకి ఈ పాషండ మతాలు, ఈ లుచ్చ పిశాచ మతాలకి, అబ్రహమిక్ సెమెటిక్ మతాలకి, పిశాచ మతాలకి నాకు సంబంధం లేదు. నేను చెప్తున్నా, మీరు చెప్పండిరా, మీరు చెప్పండి, ఎవరైతే నేను క్రైస్తవుని ముస్లిం అంటున్నారో మీరు చెప్పండి, మా గ్రంథాలకి మీకు సంబంధం లేదని చెప్పండి, గంగా యమునికి మీకు సంబంధం లేదని చెప్పండి. చూస్తాను నేను మీ విషయం, నేను శాస్త్రి గారికి చెప్పా సార్ 8 గంటల నుంచి 9 గంటలకి రాధా మనోహర్ స్వామి వారిది వస్తుంది, అలాగా మనవాడేనే మన సభ్యుడే మన కుటుంబ సభ్యుడే అని అన్నారు. అవునా సార్? అలాగా అవునని, ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, మనకి మనకి ఎప్పటికైనా దే ఆర్ ఆల్ అవర్ అవర్ టీమ్, వీ హ్యావ్ టు గో అహెడ్ అని అన్నారు. అయితే సార్ నేను ఒకసారి మాట్లాడి తప్పకుండా మాట్లాడండి. అంటే మాది ఇక్కడ మేము ఏం చేసామంటే సార్, ధర్మశక్తి అని ఒక గ్రూప్ ఫామ్ చేశాం. ఈ ధర్మశక్తి గ్రూప్ లో ఇప్పుడు ఎక్కడ అంటే, నేను ఒక మాట, నేను దుస్సాహసమే కాని వాస్తవాలు చెప్పాల్సినప్పుడు వెనకపోవద్దని మీ ముందర ఉంచుతున్న బాధల దగ్గర ఏమిటనంటే, బీజేపీ వచ్చింది కదా దేశం బాగుపడిపోతుంది, ఆర్ఎస్ఎస్ జెండా లేచింది కదా దేశం బాగుపడిపోతుంది. ఎగ్జాక్ట్లీ మేము అదే అంటున్నాం అయ్యా, మధ్యలో ఉండకు, మాయలో ఉండకు, రాజకీయం వాళ్ళకి ఏది ఉండదు, నువ్వు ఉండవు, వాడు ఉండడు, వాడికి రాజకీయం తప్పితే వేరే యావే ఉండదు. ముందర నీ మతాన్ని నువ్వు గట్టి చేసుకో, నీ విశ్వాసాన్ని గట్టి చేసుకో, ఎవడో వచ్చి కాపాడతాడని కాదు, తెగబడు పులిలాగా. మీరు సార్ సార్ పైన మోడీ ఉన్నాడు, ఇవాళ తెల్లారగట్ల రథం తగలడింది అంతర్వేదిలో, అర్థమైందా? ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ పబ్లిక్ స్పీచ్ అబౌట్ దిస్. ఆల్రెడీ నాకు జపం ఉంది, మౌనం ఉంది కాబట్టి రాత రాసి పెట్టుకున్నాను. ఇప్పుడే స్వామి నివేదన చేసి బయటకు వచ్చి మీకు ఫోన్ చేశా. నేను చెప్పబోయేది ఏంటంటే, తెలుగు ప్రజలకి ఇంకా తగలబడతాయి రథాలు మాత్రమే కాదు. నేను చెప్పేది రథాలు మాత్రమే కాదు, దేవాలయాలు తగలబడతాయి, తర్వాత మీ ఇల్లు తగలబడతాయి. ఎందుకంటే అలా తగలబెట్టమని 1, 2 రాశారు. ఆ 1, 2 గాల్లే మనల్ని పరిపాలిస్తున్నారు. అన్ని మతాలు సమానం అనే కొజ్జాగాలు ఉన్నంత కాలం తగలబడతాయి. అనుమానం ఏం లేదు. జయోహోవా, అదొకటేట ఇప్పుడు మార్గం. అయితే నేను ఇక్కడ ధర్మశక్తి అనే గ్రూప్ ఉంది సార్, దీంట్లో ఆల్మోస్ట్ మన నేషనలిస్టిక్ థాటు, దైవము హిందుత్వము ఉన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వాళ్ళందరినీ మాట్లాడి మన దేశం కోసం ఏమైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళందరినీ ఒక తాడు మీద తీసుకెళ్లాలనుకుని శాస్త్రి గారు ధర్మశక్తి అనే గ్రూప్ పెట్టారు స్వామి. సో దాంట్లో యాక్చువల్ గా నేను ఇంకా మీరు ఇంట్రడ్యూస్ చేయలేదు, అసలు బోస్ చాలా మంది, వేల మంది చూస్తుంటారు, దీంట్లో కూడా చాలా మంది, వందల మంది చూస్తుంటారు. నాకు ధర్మశక్తిని ఉద్దేశించి ఒక్కరోజు మీ మీ 8 నుంచి 9 స్కెడ్యూల్ ఏదైతే అందరికి నడుస్తుందో అది కాకుండా మీరు అనుమతి ఇచ్చినట్టయితే ఈ రోజు రేపని కాదు, ఒక 1-2 తర్వాత అయినా సరే ఒక లైవ్ జూమ్ లైవ్ ఒకటి పెట్టుకుందాం స్వామి. ఎందుకనంటే నిస్సహాయ స్థితిలో ఐసీయూలో పడుకున్న పరిస్థితుల్లో భారత మాత ఉంది, బయట మాత్రం వీళ్ళు తొడలు కొట్టుకుంటూ, వీళ్ళు పైసలు ఖద్దరు బట్టలు వేసుకుంటూ, నేను ఆ పార్టీ ఈ పార్టీ తలలు తీస్తా చేతులు కోస్తా అని తిరుగుతున్నారు. ఎంత వీళ్ళని చూస్తే ఎంత వెర్ర వెంగలప్పలు అనుకుంటా. ఎందుకంటే ద మదర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద డెత్ బెడ్, యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ మదర్, యు ఆర్ ట్రైంగ్ టు ప్రామిస్ మెనీ అదర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఎట్ ఆల్. తల్లిని కాపాడుకోలేని వాడు ఇంట్లో బంగారు పళ్ళల్లో తింటే ఎంత, వాడు తినకపోతే ఎంత, వాడు బతుకుంటే ఎంత, సత్తే ఎంత, సో
సో అందుకనే మీరు అనుమతిస్తే మనం అందరం ఒక్కసారి మిమ్మల్ని మేము ఆ జూమ్ టాక్ లో రావడానికి మిమ్మల్ని మేము అర్జించేది రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే స్వామి, టెస్టోస్టిరాన్ పడిపోయి ప్రొజెస్టిరాన్ పడిపోయి అవయవాలన్నీ దెబ్బతిని శిథిలావస్థలో ఉన్న శరీరము మాట్లాడుతోంది, డబ్బు సంపాదించుకోగలుగుతోంది. వీళ్ళందరూ మెజారిటీగా హైందవ సమాజంలో చేరారు స్వామి. ఇప్పుడు సో ఈ టెస్టోస్టిరాను ప్రొజెస్టిరాను కొద్దిగా లేపి తట్టి లేపి నువ్వు మర్చిపోయేవరా, నువ్వు మగవాడివేరా, నువ్వు కూడా చేయగలవురా, నువ్వు కూడా తినాలరా, నువ్వు కూడా పనిచేయాలరా, నువ్వు ఎంత వరకు నువ్వు చేయగలవో ధర్మం కోసం, దేశం కోసం, భారత మాత కోసం చెయ్యరా అని ఒక చిన్న పోట్లాగా మీరు మీలాంటి వాళ్ళు గట్టిగా చెప్తే, మా లాంటి వాళ్ళు నన్ను ఆల్రెడీ ఫైర్ బ్రాండ్ అనే సార్ వ్యాకరణం గారు చెప్తే అమ్మో ఆయన ఆగడండి అంటే చేస్తాడంట. మొన్న ఏం జరిగింది స్వామి, మొన్న యాక్చువల్ గా ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది. వరంగల్ జిల్లాలో ఏటూరు నాగారం అడవిలో ట్రైబల్స్ అందరు కలిసి, యాక్చువల్ గా సార్ ఈ వరంగల్ జిల్లాలో శివారాధన కాకతీయుల టైం దగ్గర నుంచి చాలా ఎక్కువగా ఉండేది. అయితే ఈ రోజు కూడా ఏటూరు నాగారం అడవిలో మనం చూసినట్టయితే ప్రతి కిలోమీటర్ ఒక శివాలయం కనపడుతుంది, శిథిలావస్థలో కృంగి కృషించి నశించి. ఈ ట్రైబల్స్ అందరు ఏం చేశారు, ఒక శివాలయాన్ని పాత గుడిలోంచి శివాలయాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి మళ్ళీ గుడి కట్టడానికి ప్లాన్ చేశారు. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వచ్చి ఇది తీసుకురావద్దు, మీరు చేయొద్దు అని శివలింగాన్ని ఎత్తవతలు పడేశారు. ఆ ట్రైబల్స్ మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నారు. వాళ్ళ మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోర్స్ అంతా వచ్చి విపరీతంగా కొట్టి వాళ్ళని నానా బీభత్సం చేసి శివలింగంపై పాదం పెట్టి శూలం మోపి శివలింగాన్ని కొట్టడానికి చేస్తుంటే ఆ ట్రైబల్లో తన్నులు తిన్న వాళ్ళందరూ పారిపోతుండగా 16 సంవత్సరాలు ఒక బాలిక ధైర్యంగా నిలబడి ఫోటో తీసింది సార్. ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టింది, ఇదిగో ఇట్లా విధ్వంసం జరుగుతోంది, ఎగబడి తంతున్నారు మమ్మల్ని అని ఒక ఆడకూతురు ఫోటో పెట్టింది సార్. అది చూసి నేను రగిలిపోయి మా కపిలభాయ్ రవీందర్ గారు నేను వెంటనే ఏటూరు నాగారం అడవికి వెళ్ళామండి. అప్పటికే బాగా రాట్లతోని తన్నులు తిని అంత చేసి పాపం గుడారాల్లో పోయి ఆ ట్రైబల్స్ అందరూ బిగబిగబిగ మైండ్ మాకు కేసులు పెడతామనే సరికి వాళ్ళ కష్టాలు కదా సార్, మేము అందరినీ పోయి మాట్లాడి ఏం కంగారు పడకండి, మా రక్తం పోయినా మా శరీరం పోయినా పర్లేదు, శివాలయ స్థాపన జరిగి తీరుతుంది, ఎవడ అడ్డం వచ్చినా మేము ప్రసక్తే లేదు అని చెప్పి ఏం కావాలన్నా మేము ఇక్కడ ఉంటాం, మీ విశ్వాసానికి మీరు పూజ చేసుకోండి అని చెప్పి వెంటనే ఎస్పీ దగ్గర పోయి వెంటనే రాష్ట్ర స్థాయి అధికారి ఉంటాడు కదా సార్ చీఫ్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ అని ఉంటాడు, ఆయన పేరు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు వాళ్ళని. ఆ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ద ఫారెస్ట్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి, వారెవరో కాదు ఇప్పుడు ఆంధ్రాలో కార్తికేయ మిశ్రా అని ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో వారి నాన్నగారు ఉండేవారు మిశ్రా గారు అని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ తెలంగాణలో, వారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది మీకు ఏం కావాలి అన్నారు. నాకు ఏం కాదు, మళ్ళీ ఎవ్వడొచ్చినా గొడవ అవుతుంది, ఈ గొడవ ఎక్కడి వరకు, మేము ప్రాణాలు త్యాగం చేయడం రెడీ ఉన్నాం, గుడి మాత్రం రొచ్చి తీరుతుంది ఇక్కడ, మీరు ఏం చేస్తారో మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు చెప్పుకోండి అన్నారు. ఆయన కూర్చోబెట్టి, నేను ఉత్తరప్రదేశ్ వాడినయ్యా, శివాలయమైనా అమ్మవారి గుడైనా దేవాలయమైనా వస్తుందంటే నేను ఎందుకు ఆపుతాను, నువ్వు చేసుకునేది నువ్వు చేసుకో, ఎవడు అడ్డం రాకుండా నేను చేస్తానని పాపం ఆయన మాట ఇచ్చాడు సార్. అలా నేను ఈరోజు సత్యంగా చెప్తున్నానండి, ఎంత భగవంతుడు ఎంత వైబ్రెంట్ గా ఉంటాడు, పేదవాళ్ళు ఎంబడి ఆర్తనాదం వినిపించే ప్రతి హృదయానికి భగవంతుడు ఎట్లా కనెక్ట్ అవుతాడంటే, ఎవడైతే ఆ రోజు శివలింగం మీద పాదం మోపి శూలం పెట్టి పొడిచాడో 10 రోజుల లోపల అదే మార్గంలో లారీ కింద చిటికి చచ్చిపోయాడు సార్ వాడు. శివోహం శివోహం స్వామి, నాకు మీతో మాట్లాడుతుంటే రొమ్ము లెక్క పరుచుకుంటున్నాయి. ఈరోజు చిన్నప్పుడల్లా నాకు అంటే చూడండి ఎంత ఎంత పవర్ఫుల్ గా వైబ్రెంట్ గా దేవుడు ఇంకా ఎంత చూస్తున్నాడు, చేయండిరా చేయండిరా అని అందరినీ ట్రైబల్స్ ని బయటికి పట్టుకొచ్చి వాళ్ళందరికీ ఆ ప్రాంతంలో మేము మళ్ళీ చిన్న గుడిలాగా కట్టించి మా సైడ్ నుంచి మేము సపోర్ట్ చేసి ఈ రోజు కూడా శివాలయం, ఈ రోజు కూడా రామ భజనలు అక్కడ, ఈ రోజు కూడా కైంకర్యాలు నైవేద్యాలు వారికి తోచినంత వారికి సాధ్యమైనంత ట్రైబల్స్ చేస్తూనే ఉన్నారు స్వామి ఈ రోజు కూడా. అదే కావాలి సార్, ఇప్పుడు ఆ ట్రైబల్ వాడిగా సార్ కన్నప్ప అంతే కదండి, నేనేరితేనా మారేడు దళములు నీ పూజకు, అటువంటి కోయ వాళ్ళు మా వాళ్ళు కాదంటాడా ముక్కోడు. నీకు నీ అమ్మమ్మల బట్టలు ఇప్పిన వాళ్ళు నీ బామ్మర్దులరా నీకు సార్. ఇప్పుడు ఏపీ మాక్సిమం
ఇక్కడ కులం అనేటువంటి మలం తినే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏపీలో మ్యాక్సిమం పబ్లిక్ ఆర్ విపీస్ దే ఆర్ నాట్ బాదర్ అబౌట్ గాడ్ దే ఆర్ నాట్ బాదర్ అబౌట్ ధర్మ దే ఆర్ నాట్ బాదర్ అబౌట్ కంట్రీ సో దే ఆర్ టర్న్డ్ యాజ్ ఎ కంట్రీ బూట్స్ బై ది ఫోర్స్ ఆఫ్ కన్వర్షన్స్ బట్ యూ క్యాన్ సేవ్ అండ్ ప్రొటెక్ట్ తెలంగాణ because telangana blood did not get spoiled as andhra blood gets spoiled vastavamu swami I write it and give you avunandi avunu nen chaala baadha pade vishayam entante telangana ante porugadda avunandi should not turn as a eragadda please మాకెంత సార్ నేను మాటలు మీరు వింటున్నప్పుడల్లా ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఆహా ఆ అమ్మవారు ఆ భారతీ మాత ఒక మంచి కుర్రాన్ని కన్నది వారి పేరే వీరే మాట్లాడుతున్నారు అనుకుంటారు సార్ ఎప్పుడు ఎంత సంతోషం ఎంత మురిసిపోతుంటారు సార్ నేను రియలీ ఎందుకంటే తల్లి గురించి దైవం గురించి నమ్మకం గురించి తెగ మాట్లాడేవాడు లేక ప్రగల్భాలు చెబుతూ ప్రవచనాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అందుకనే అందరికి టెస్టోస్టెరాన్ ప్రొజెస్టెరాన్ పడిపోయినాయి కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఉంది స్వామి నేను చాలా రూడ్ ఒక పదం వాడతాను ముతక మాట స్వామి ముతకను ఏమన్నా ఇంగ్లీష్ లో ఏది స్వామి ముతక పదం క్రూడేనా ఓకే క్రూడ్ ఓకే ఈ క్రూడ్ వర్డ్ ఏంటంటే మొన్న లైవ్లో మీరు చూసారు కాబట్టి మీకు చెప్పక్కర్లేదు అనుకోండి ఈ సాయిబాబా భక్తులు టాపిక్ వచ్చినప్పుడు నేను అన్నాను ఒరే ఎద్దుకి ఏం చేస్తారా అన్న పొలం దున్నే ఎద్దుకి ఏం చేస్తారా దున్నడానికి ముందన్న పాప ఈ అమాయకులు హిందువులు కదా గురువు గారు గంటలు కడతారని ఒకడో నాగలు కడతారని ఒకడో ఎవరికే ఒకరిద్దరు చెప్పారు కొడతారు సార్ కింద ఉంటాయి కదా అవని సో ఇప్పుడు ఎవరైతే ఈ సెక్యులర్ కుక్కలు ఉన్నారో సాయిబాబా భక్తులు అవన్నీ కింద కొట్టేసిన ఎద్దులే అది సంసారానికి పనికిరావాయి కాబట్టి మనం ఎవడేమనుకున్నా ఎవడెదురైనా ఉన్నదే మాట్లాడతాం సత్యం సత్యం పునఃసత్యం దట్స్ ఇట్ అందుమా సార్ నేను ఉండనా మా సార్ వచ్చాడు చాలా సంతోషం స్వామి అనుగ్రహం స్వామి ధన్యవాదాలు చాలా సంతోషం మేము